హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీరియల్స్ అంట. ఇక రిషి వెళ్ళిపోయిన తర్వాత వసుధారని ఓదార్చడానికి జగతి వసుధార భుజం పైన చేవేస్తుంది. ఇక వసుధార వెనక్కి తిరిగి జగతిని చూసి నన్ను ముట్టుకోకండి మేడం అని దూరంగా వెళ్ళిపోతుంది. దాంతో జగతి ఏమైంది వసు అని అంటుంటే, మీరు చెప్పినట్టుగా అబద్ధం చెప్పాను కదా మేడం, చూడండి ఇప్పుడు ఏం జరిగిందో. రిషి సార్ ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పి నేను వద్దొద్దు అంటున్నా, నా చేత అందరి ముందు అబద్ధం చెప్పించారు. ఇప్పుడు రిషి సారే నాకు లేకుండా పోయారు కదా మేడం. జీవితంలో మీరు నాకు చాలా మంచి గిఫ్ట్ బహుమతి ఇచ్చారు మేడం. మీరు అనుకున్నట్టుగానే గురుదక్షిణగా మీరు చెప్పింది చేశాను కదా, దాని పరిణామం నేను ఒంటరిదాన్ని కావడం. రిషి సార్ లేకుండా నేను ఎలా ఉండగలను మేడం అని ఏడుస్తూ ఉంటే, వసుధారా ఇదంతా మనం రిషి ప్రాణాల కోసమే కదా చేసింది అని అంటుంటే, మేడం నేను అప్పుడే చెప్పాను రిషి సార్కి మొత్తం చెప్పేద్దాం, రిషి సారే చూసుకుంటారని. కానీ ఇప్పుడు రిషి సార్ ఒంటరిగా వెళ్ళిపోయారు కదా మేడం, ఇప్పుడు నా జీవితం ఇలా కావడానికి కారణం మీరే కదా. మీరు నాకు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ మేడం. ఇక జీవితంలో మీరు ఎప్పటికీ నాకు కనిపించొద్దు, నేను మీతో మాట్లాడను, నేను వెళ్ళిపోతున్నానని అంటుంది జగతి. ఎక్కడికి వెళ్తావు ఒంటరిగా అని అంటుంటే, మేడం ప్లీజ్ నన్ను ఇంకా ఆపొద్దు, అసలు జీవితంలో మీరు నాకు ఎప్పుడు కనిపించొద్దు అని చెప్పి ఇక వస్తారా ఏడుస్తూ వెళ్ళిపో